ఎన్నికల పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ ఐదుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం దాఖలు చేశారని కొన్ని డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టారని చట్ట నేరం కాని మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి ఖరీతాబాద్ ఎమ్మెల్యే దానం నాగిందర్ ఎన్నికను సవాల్ చేస్తూ విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టి దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఏప్రిల్ వాయిదా వేశారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఎన్నికల అఫిడెవిట్ ను సవాల్ చేస్తూ శ్రీనివాస్ గౌడ్ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎన్నికల పై ఆల రెడ్డి చేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది ఎన్ఎం రెడ్డి మధుసూదన్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ విచారణ ఏప్రిల్ పంతొమ్మిదికి వాయిదా వేశారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఎన్నికల పై అజ్మీర్ రాస్యామ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అఫిడవిట్ పై అజారుద్దీన్ నవీన్ యాదవ్ కూనంనేని సాంబశివరావు ఎన్నికల పై నందు లాల్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది కోబా లక్ష్మి మాగంటి గోపీనాథ్ కూనంనేని సాంబశివరావుకి నోటీసులు జారీ చేస్తూ విచారణను నెల పదహారుకు వాయిదా పేశారు మరికొంతమంది ఎమ్మెల్యేల ఎన్నికలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి అవి విచారణకు రానున్నాయి